అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకం తండ్రి, మీ మహిమానంత కృపను బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. మా దేవ, మా ప్రభు, ఈ సాయంకాల సమయమందు మీ సన్నిధిలో నీ వర్తమానమును ప్రభు మేము ధ్యానించిన ఉంటుండగా తోడుగా ఉండండి. ఎన్నికలైన నన్ను జ్ఞాపకం చేసుకునండి ప్రభు. నాయన, ఏ యోగ్యత లేదు, అయినను నీ కృప ద్వారా బ్రతికేసినందుకు స్తోత్రాలు. మీ సన్నిధి, మీ ఆత్మను నింపుదల దయచేయండి ప్రభు. ఈ వాక్యం మీరు దీవించండి. ఈ వాక్యం మీది కనుక ప్రభు ఎందరూ ఈ వాక్యమును విననై ఉన్నారు వారందరూ మార్పు నుండి మిమ్మల్ని సురక్షకునిగా అంగీకరించలాగా సహాయం చేయి. బలహీనులను, అయోగ్యులను, తండ్రి అంటూ యోగ్యత లేని వాడిని నన్ను కరుణించి జ్ఞాపకం చేసుకునండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొని ప్రభు బలాము గాడిదతో మాట్లాడించిన దేవుడు నాతో కూడా మాట్లాడించి మీకు మహిమ తెలుసుకునండి. యేసు దివ్యనామందు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి సోదరి సోదరులకు ప్రభు నామన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. పిల్లారా, యెహోవా యీరే ప్రార్థన మందిర సందేశములు వినుచు ప్రార్థిస్తూ ప్రార్థన సహకారం చేస్తున్నటువంటి ప్రియులందరికీ ప్రభు నామన ప్రత్యేక వందనములు. నేడు ప్రభువు నాకు బయలుపరిచినటువంటి ఆత్మ సత్యాన్ని మనం షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. మరి ఇప్పుడు యేసు ప్రభు మత్తయి సువార్త 8:22 9:9 ఆయన నన్ను వెంబడించము అని చెప్పిన విషయాన్ని మనం ధ్యానించుదాం. ఇక్కడ మత్తయి సువార్త 9:9 యేసు అక్కడి నుండి వెళ్ళుచు సంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించము అని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూడండి, ఎవరైనా మనలను హఠాత్తుగా వచ్చి నన్ను వెంబడించము అన్నట్లయితే మనం ఎవరమైనా వెంటనే అతన్ని వెంబడించగలమా?
సాధారణంగా మనం వెంబడించలేము. కారణం, ఆ వ్యక్తి యొక్క జీవిత విశేషాలు ఎలాంటివో మనకు తెలియదు. అయితే మనం ముందుగానే ఎవరినైనా ఒక వ్యక్తిని గురించి విని ఉన్నప్పుడు, వారిని గురించి కొంతైనా అవగాహన కలిగి ఉన్నప్పుడు మనము వారితో వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం. అయితే ఇక్కడ మత్తయి ఎక్కడున్నాడు? ఆయన సంకప్ప మెట్టునుద్ద కూర్చొని ఉన్నాడు. అనగా ఆయన ట్యాక్స్ కలెక్టర్. మరి అది ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పని ఆయన చేస్తూ ఉన్నాడు. అయితే అలాంటి ప్రాముఖ్యమైనటువంటి పనిని విడిచి యేసు ప్రభు ఎప్పుడు ఆయన్ను నన్ను వెంబడించుము అని చెప్పాడో ఆ క్షణంలోనే మత్తయి యేసు ప్రభువును వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటి అనంటే, లోకములో ఒక లోకోక్తి ఉన్నది. అదేంటి అని అంటే, ఆశ్రయించినను రక్షణ భరణ క్షముండగు రాజును ఆశ్రయింపవలయు అని ఉన్నది. అనగా మనము ఎవరినైనా వెంబడించి ఆశ్రయించిన నచ్చినట్లయితే ఆ వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలి అని అంటే, మనకు ఆశ్రయం ఇచ్చి మనను రక్షింపగలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. అంతేగాని మనల్ని శ్రమలోనికి నెట్టి మనల్ని బలహీనపరిచేటటువంటి వ్యక్తిగా ఉండకూడదు. కనుక మత్తయి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ఆఫీసర్గా ఉన్నాడు. ఉండి యేసు ప్రభు ఎప్పుడైతే నన్ను వెంబడించమని అతనితో చెప్పాడో ఆ వెంటనే తన డ్యూటీ నుండి మరి తాను ఆ డ్యూటీని విరమించుకొని కడకు డ్యూటీ మాత్రమే కాదు వృత్తిని కూడా విరమించుకొని ప్రభువును వెంబడించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కారణమేంటి అని అంటే, ఆయనను వెంబడించినప్పుడు మత్తయి కొంత నెమ్మదిని అనుభవించడానికి కారణము అయిందది. అంతేకాదు క్రీస్తు ప్రభువును గూర్చి అతడు ముందుగానే కొన్ని విషయాలను ఆలోచించిన వ్యక్తిగా మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. అనగా క్రీస్తు ప్రభు యొక్క జీవితమును అతడు మరి కొన్ని సంఘటనల ద్వారా గమనిస్తూ ఉండి మరి అవకాశం లభించినట్లయితే క్రీస్తును వెంబడించాలి అనేటటువంటి ఆలోచన కూడా కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతున్నది. మరి యోగ్యుడైనటువంటి వ్యక్తిని వెంబడించడం అనేటటువంటిది ప్రతి వ్యక్తికి అవసరం. అయోగ్యుడైనటువంటి వారిని మనం వెంబడించినప్పుడు మనము కూడా వాని వంటి వారముగా మార్చబడతాము. కనుక మనము క్రీస్తు ప్రభువును మరి వెంబడించితే మనకు కూడా అలాంటి మరి ప్రశాంతత మనం పొందడానికి అవకాశం ఉంటుంది. మత్తయి క్రీస్తు ప్రభువులు కనుగొన్నటువంటి విషయాలు కొన్నింటిని మనం చూసినట్లయితే, మొట్టమొదట యేసు ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధులై ఉండుడి అని మొదటి పేతురు పత్రిక 1:14 ఆయన మాట్లాడారు.
ఇది తెలుగు వెర్షన్లో వచనం నంబర్ 14 ఉన్నది, ఇంగ్లీష్ వెర్షన్లో వచనం నంబర్ 15గా ఉన్నది. ఇప్పుడు నేను పరిశుద్ధుడను అని ప్రభువు చెప్తున్నారు. కనుక మీరును పరిశుద్ధులై ఉండు. ఇది మరి ప్రభు చిత్తము. ఏంటి ప్రభు చిత్తము అనంటే, ప్రభు చిత్తం ఏంటి అని మనం చూసినప్పుడు జారత్వములకు దూరముగా ఉండుటే. కనుక ఈ జారత్వ పాపము నుండి విడిపించబడాలి స్త్రీ పురుషులు. మరి యవన కాలంలో అక్రమ సంబంధము కలిగి శరీర సంబంధమును కలిగి ఉండటమనేటటువంటిది జారత్వం క్రింద వస్తుంది. ప్రియులారా, ఈ దినమే నేను సాక్షి అని పత్రికలో ఒక వార్త చదివాను ఈ ఉదయకాలంలో. అదేంటి అని అంటే, 10 సంవత్సరముల పాపను తన సమీప బంధువు ఒకడు, అతడు ఆమెతో శరీర సంబంధము కలిగి ఉండి ఆమెను గర్భవతినిగా చేశాడు. 10 సంవత్సరముల బాలిక ప్రసవించింది. 2 కేజీలు పైన బరువు కలిగినటువంటి బిడ్డను ఆ పాప కన్నది. ఎంత భయంకరము ఈ దినాలు ఈ జారత్వ పాపములో మునిగిపోయి నరకానికి సిద్ధపడుతున్నటువంటి భయంకర దినాలలో యేసు ప్రభు అంటున్నారు, మీరు నన్ను వెంబడించండి, ఫాలో మీ, మీరు నన్ను వెంబడించండి. మీరు నన్ను వెంబడించినట్లయితే మీరు నా వంటి వారుగా ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు అని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియులారా, యేసు ప్రభు వారు భూలోకములో 33.5 సంవత్సరములు మానవ రూపంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మానవ రూపంలో భూమి మీద సంచరించిన దినాలలో లెక్కకు మిక్కిలేనటువంటి స్త్రీలు ఆయన చుట్టుముట్టి ఎల్లప్పుడూ ఆయనతోనే ఉండడానికి ఇష్టపడినప్పటికీ, మరి మత్తయి సువార్త 5:28 చెప్పబడినట్లు, ఎవడైనా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన ఎడల అతడు అప్పుడే ఆమె ఎందు లేక అప్పుడే అతడు ఆమెతో వ్యభిచరించిన వాడగును అని ప్రభు చెప్పారు. కనుక ఈ మాట చెప్పినటువంటి ఆయనే దాన్ని నెరవేర్చారు. ప్రియులారా, 33.5 సంవత్సరముల యవన జీవితంలో కనీసము చూపు ద్వారానైనను ఆయన ఏ స్త్రీని కూడా వాంఛించినటువంటి వ్యక్తి కాడు. అందుకనే అలాంటి ఆదర్శప్రాయుడైనటువంటి క్రీస్తు ప్రభువును వెంబడించడం ద్వారా మత్తయి కూడా ఇలాంటి జయ జీవితమును జీవించవచ్చునని ఆశించట సహజమే. కనుకనే నీవు నన్ను వెంబడించమని మత్తయితో చెప్పి చెప్పగానే అతడు తన డ్యూటీని విడిచిపెట్టాడు, తన వృత్తిని కూడా విడిచిపెట్టాడు. కనుక సహోదరుడా, నీవు కూడా పరిశుద్ధ జీవితం జీవించాలి అని అంటే, ప్రభు నన్ను వెంబడించుము అని పిలుచుచున్నటువంటి యేసు ప్రభువును నీవు వెంబడించినట్లయితే నీవు కూడా పరిశుద్ధుడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడని ఎలాగ చెప్పగలము అనంటే, యోహాను సువార్త 8:46 అంటున్నాడు ఆయన,
నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించను, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించను. హూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ ఐ ఆమ్ ఎ సిన్నర్, నేను పాపినని మీలో ఎవడు చెప్పగలడు అని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియుల, ఆయన మాట్లాడినటువంటి ఈ మాటకు ఆ తరములో జవాబు లేదు, నేడున్న మన తరములో కూడా జవాబు లేదు, ఇంకా రానైనటువంటి తరములో కూడా ఉండబోదు. కాబట్టి కారణమేంటి అన్నట్టయితే, ఆయన పుట్టక మునిపే యెషయా గ్రంథం 7:14 క్రీస్తు యొక్క జననమునకు పూర్వమే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆలకించుడి, కన్యకు గర్భవతి అయి కుమారుని కొని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును అని ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుడు ముందుగానే ప్రకటించారు. నేను చెప్పే విషయం మీకు అవగాహన అయి ఉండొచ్చు అనుకుంటాను. యేసు ప్రభు పరిశుద్ధుడు అనడానికి నిదర్శనం ఏంటంటే, ప్రభు అయిన భూలోకములో మానవలోపిగా రాక మునిపి యెషయా మహాప్రవక్త యెషయా గ్రంథం 7:14 ఆయన ప్రవచించారు. ఏమని? కన్యకు గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును అని చెప్పారు. ఆ ప్రకారమే మరి ఆ వచన నెరవేర్పును జరుగుటకు గాను మరి యేసు ప్రభు వారు కన్య గర్భాన ఉద్భవించారు అనేటువంటి విషయం మనం తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తండ్రి అయిన మరియా యోసేపునకు ప్రధానం చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. 19 ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించను. చూడండి, ఇక్కడ ఈ యేసుక్రీస్తు మరియ గర్భములో ఉద్భవించుటకు పూర్వము ఆయన తన తల్లి అయిన మరియతో చెప్పబడింది ఏంటంటే, ఇదిగో నీవు ధన్యురాలు, పరిశుద్ధాత్మ నిన్ను క్రమ్ముకును గనుక నీవు కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు అని చెప్పింది చెప్పాడు దేవదూత. ఆ ప్రకారమే గర్భవతి అయింది. కానీ అంతకు మునిపే ప్రధానం చేయబడినటువంటి యవనుడు యోసేపు, ఆమెకు భర్తగా ప్రధానము చేయబడిన వ్యక్తి, ఆయన ఈ విషయం ఎరిగిన వాడై ఆమెను సంశయించి రహస్యముగా విడనాడాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏ దేవదూత అయితే మరియతో మరి ఈ వర్తమానం చెప్పిందో, నీవు గర్భవతి పోయి కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు, ఆయనే తన పాపం ప్రజలను తన వారి పాపం నుండి విడిపిస్తాడని చెప్పాడో ఆ దూతే యోసేపుతో చెప్తున్నది, ఇదిగో నీ భార్య మరి పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, ఆమెను చేర్చుకున్నట్టుకు నీవు సంశయింపవద్దు అని చెప్పి చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి జననమునకు పూర్వమే దేవుని సేవకులు చెప్పినటువంటి ఆత్మవశులై చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేరినట్లు యేసుక్రీస్తు ప్రభు జన్మలో కూడా ఆయన పరిశుద్ధుడిగానే ఉన్నాడు. ప్రియులారా, చూడండి, ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు వేసిన సవాల్, యోహాను సువార్త 8:1
46వ వచనములో నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించను అన్న మాటకు నేటికి జవాబు లేదు, ఇక ఉండబోదు. కాబట్టి నీవు ఈ వర్తమానం విలుచున్న నీవు సహోదరుడా, ఎలాంటి వ్యక్తిని మరి అనుసరించాలని నీవు ఆలోచిస్తున్నావు? ఇక్కడ మత్తయి అయితే యేసు ప్రభువును వెంబడించాలని ఆశిస్తున్నాడు. కారణం మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మరి ఆయన పరిశుద్ధుడు. రెండవది ఏంటంటే నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించను ఆయన అని చెప్పినటువంటి మాటకు నేటికి జవాబు లేదు. కనుకనే ఆయన మరి జన్మకు పూర్వమే పరిశుద్ధుడిగా ఉంటాడని చెప్పి దేవదూతలు చెప్పినటువంటి మాటలు నెరవేరినవి. కాబట్టి ఈ రెండు విషయాలు మనం చూసినప్పుడు యెహోవా యేసు ప్రభు పరిశుద్ధుడని, ఆయన వెంబడించే ప్రతివాడు కూడా పరిశుద్ధుడిగానే ఉంటాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అంతేకాదు ఆయన వెంబడించినటువంటి అనేకులు పరిశుద్ధులుగానే జీవించినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, ప్రభు అన్నాడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే చూడండి, యోహాను సువార్త 6:37 ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమునో త్రోసివేయను. ద వన్ హూ కమ్స్ టు మీ ఐల్ బై నో మీన్స్ క్యాస్ట్ అవుట్. నేను నా వద్దకు వచ్చు అని ఎంత మాత్రమును ఏ కారణం చేతనైనను నేను త్రోసివేయను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ద వన్ హూ కమ్స్ టు మీ ఐల్ బై నో మీన్స్ క్యాస్ట్ అవుట్. ఏ కారణం చేతనైనా నేను వాడిని త్రోసివేయను. ఈ సందర్భంలో నా చిన్ననాడు నేను ఎస్ఎస్ఎల్సి చదివే దినాలలో 1957లో మరి నేను మహానంది చూడడానికి ఎక్స్కర్షన్ మా ఫ్రెండ్స్ అంతా మా టీచర్స్ కలిసి వెళ్ళాం. అక్కడ ఒక దేవాలయ ముఖద్వారం మీద పైభాగంలో దాదాపు 20 అడుగులు ఎత్తున్నటువంటి ఆ ముఖద్వారం పైభాగాన వ్రాసినటువంటి ఒక విషయం ఏంటంటే హరిజనులు లోపలికి రాకూడదు అని అన్నది. ప్రియులారా, ఆ నేమ్ బోర్డ్ అక్కడ అది తామ్ర పత్రం అనుకుంటున్నాను, దాని మీద వ్రాయనున్నటువంటి ఈ మాటలు నేను చదివినప్పుడు నా హృదయం నొచ్చుకున్నది. నేను ఐఎమ్ నాట్ ఎ హరిజన్, ఐఎమ్ ఎ క్రిస్టియన్, ఐఎమ్ ఎన్ ఇండియన్ క్రిస్టియన్. అయినప్పటికీ నేను ఆ నోటీస్ చూసిన తర్వాత ఐ కుడ్ నాట్ ఎంటర్ ద టెంపుల్. కాబట్టి ఐ కుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద టెంపుల్. ప్రియులారా, కారణం ఏమి? దిర్ ఈస్ సమ్ అబ్జెక్షనబుల్ థింగ్. మై హార్ట్ డజంట్ పర్మిట్ మీ టు ఎంటర్ ఇన్ టు ద టెంపుల్. బట్ Jesus is not so. Jesus invites each and all, everybody who wants to come to Him. He receives them. Kanika, Yesu Prabhu lo unnatuvanti visheshtata entanante, neevu evaraina kavachanu, elanti vaadaina kavachanu, దేవుడు నిన్ను వ్యసర్జించేటటువంటి వాడు కాడు. అలాంటి యేసు ప్రభు ప్రతి ఒక్కరిని ప్రేమించేటటువంటి యేసు ప్రభు. అందుకని మత్తయి ఫాలో మీ అని ఆయన చెప్పగానే వెంటనే తన వృత్తిని విడిచి ఆయన యేసు ప్రభును వెంబడించడం జరిగింది. కనుక నీవు ఒకవేళ సమాజంలో అణగారినటువంటి స్థితిలో ఉన్న వ్యక్తివేమో,
కులమును బట్టి లేక అంతస్తుని బట్టి మరి మరి ఏదేదో సో మెనీ రీజన్స్ ఆర్ దే, ఎన్నో కారణములు. నిన్ను ఒకవేళ మరి అన్టచబుల్గా మార్చిందేమో, నీ సాటి మనుషులే నిన్ను త్రోసివేసేటటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, కనుక నిన్ను చేర్చుకునేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడనే సంగతి ఇప్పుడు నీవు గ్రహించినట్లయితే, ఆ వ్యక్తి మహాపరిశుద్ధుడు, ఆ వ్యక్తి పాపరహితుడు, ఆ వ్యక్తి అందరినీ తన వద్దకు చేర్చుకునేటటువంటి దయగలిగినటువంటి కృప కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన యేసు ప్రభు. అంతేకాదు, ఒకవేళ నీవు దొంగవేమో, అవును అనేకులు దొంగలుగానే ఉంటూ ఉంటారు, అందును బట్టి ఒకవేళ నీవు నేను దొంగగా ఉన్నాను అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి మత్తయ్యలాగా చొరవ తీసుకుని వెళ్ళలేక నిలబడిపోతున్నావేమో, కారణం నీలో ఉన్నటువంటి బలహీనత దొంగతనం. చాలామంది నాతో అన్నారు, ఏమండి మీరు ఎందుకు ప్రార్థనకు రాకూడదని అంటే, అయ్యా నాలో ఒక చిన్న బలహీనత ఉందండి. అదేంటి అని అంటే, నేను ఉదయం లేస్తే అబద్ధం ఆడవలసి వస్తుంది, ఈ అబద్ధం ఆడకుండా మానుకున్న తర్వాత నేను రావాలని అనుకుంటున్నానండి అని ఒక ఆయన అన్నాడు. ఇంకొక ఆయన అడిగితే ఆయన అన్నాడు, ఇదిగో నాకు చిన్న బలహీనత ఉందండి. అదేంటి అని అంటే, సిగరెట్ తాగే బలహీనత నాకున్నది, అది మానుకున్న తర్వాత నేను వద్దామని అనుకుంటున్నానండి అని నాతో చెప్పారు. ప్రియులారా, ఇలాంటి బలహీనతలు చూడండి, ఒకవేళ నీవు దొంగపోయి ఉన్నట్లయితే, లూకా సువార్త 23:42 ఒక బందిపోటు దొంగ ప్రభువును ఆశ్రయించాడు. ప్రభువా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని అనగానే ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. ఇతడు ఒక బందిపోటు దొంగ. అతడు ఆయన్ని చూచి ఆయనతో పాటు సెలవులో వేలాడుతూ అతడు ప్రభువుతో చేసినటువంటి మనవి ఏంటంటే, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనగానే, లూకా సువార్త 23:43 ప్రకారం ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అన్నాడు. కాబట్టి ఇక్కడ నీ బలహీనతను ఆయన చూడడం లేదు. నీవెప్పుడైతే ఆయన వద్దకు రావడానికి ఇష్టపడుతున్నావో, మరి వచ్చేటటువంటి సమస్త బలహీనతలు కలిగినటువంటి వ్యక్తులను, అలాగే ఒకవేళ నీవు వ్యభిచారి అయి ఉండవచ్చును. ప్రియులారా చూడండి, యోహాను సువార్త 8:10-11 మనం చూసినట్టయితే, అక్కడ వ్యభిచారమందు పట్టబడినటువంటి, వ్యభిచారము చేయుచుండగా పట్టబడినటువంటి స్త్రీని ఒక ఆయన వద్దకు పట్టుకొచ్చారు. ధర్మశాస్త్రంలో వ్రాయబడినది ఏంటంటే, వ్యభిచారమందు పట్టబడినటువంటి వారిని రాళ్లతో కూడి చంపమని ఉన్నది కదా, మరి నీవేం చెప్తున్నావని ఆయన్ని అడిగినప్పుడు ఆయన అన్నాడు, మీలో పాపం లేనివాడు ఎవడైనా సరే మొదట మీద రాయి వేయవచ్చును అన్నాడు. అయితే ఆ మాట వినగానే ఎవరికి వారే ఆత్మచేత గద్దెంపు కలిగినటువంటి వారే వారి చేతిలో ఉన్నటువంటి రాళ్లను విడిచి పారవేసి వెనుదిరిగి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అయితే వారందరూ వెళ్ళిన తర్వాత ప్రభు ఆయనతో అంటున్నాడమ్మా, నిన్నెవరు శిక్షించలేదు అంటే లేదని లేదయ్యా అన్నది. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను, ఇకను వెళ్ళి నీవు పాపము చేయకము అని చెప్పారు. కాబట్టి ప్రియుడ, యేసు ప్రభువులు ఉన్నటువంటి ప్రత్యేకతలు, మొదట ఆయన పరిశుద్ధుడు, రెండవదిగా పాపరహితుడు, మూడవదిగా తన వద్దకు వచ్చేవారిని ఆయన ఎంతమాత్రము త్రోసివేసే వ్యక్తి కాడు. ఒకవేళ నీ బలహీనతలు అది దొంగవై ఉండొచ్చును లేక వ్యభిచారి అయి ఉండవచ్చును,
అలాంటి పరిస్థితిలో ఏ బలహీనత నీవు చూసుకొని ప్రభువును వెంబడించడానికి భయపడుతున్నావో, నీవు నేరుగా వచ్చి ఉన్నపాటిని వచ్చి ప్రభువు నన్ను క్షమించుకున్నట్టయితే, క్షమించటకు ఆయన సిద్ధమైన మనస్సు కలవాడు. మరి కీర్తన గ్రంథం 86:5 అంటాడు, ప్రభువ నీవు దయాళుడవు, క్షమించటకు సిద్ధమైన మనస్సు కలవాడవు, నీకు మొరపెట్టి వారందరి ఎడల ప్రభాత సేవ కలవాడవు అంటున్నాడు. కాబట్టి ఈ దీని ప్రకారము రాహాబుని వేశ్య కూడా క్షమించబడింది. ప్రభు సహోదరుడా, నీవెవరైనా సరే ఉన్నపాటున మొత్తం ఎలాగైతే క్రీస్తు ప్రభువును ఉన్నపాటును వెంబడించాడు, అలాగే నీవు కూడా ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నిన్ను క్షమించగలడు. ప్రభు మరి నీవు ఉన్నపాటున లేచి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించి నేను వెంబడించాలనుకుంటున్నానే అని నీవు ఆశించినట్లయితే నిన్ను చేర్చుకునే రక్షకుడు యేసు ప్రభు నీ కొరకున్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాకృపను బట్టి స్తుతిస్తున్నాము నాయన. మొత్తం ఈ ప్రభువ నన్ను వెంబడించమని మీరు చెప్పి చెప్పకమునిపే వెంటనే అతడు మిమ్మల్ని వెంబడించాడు. అందుకని ప్రభువ ఆయన పరలోక రాజ్యంలో మీతో కూడా ఉన్నాడు. తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే ఎంతమంది ఈ వాక్యం విని మిమ్మల్ని వెంబడించడానికి ఇష్టపడుతున్నారో వారందరికీ ప్రభువ మీరు ఆహ్వానిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రభుత్వం సహాయం చేసి దృష్టిని బంధించి ప్రభువ ఈ వాక్యం వినిచున్నటువంటి వేలాది మంది ప్రజలు మారు మనసు పొందుతూ సహాయం చేయమని, ఈ సాయంకాల దీవెనలతో నిబంధనకి తప్పించమని యేసు ప్రశస్త నామమున అడిగి వేడుకొని మనవి చేస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడిన మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రధాత నీ గాయమి బా.